హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం చూసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైతే త్వరలో మనకి రైతులకి 18వ పిఎం కిసాన్ యోజన డబ్బులైతే త్వరలోనే అయితే విడుదల చేయబోతున్నారు ఫ్రెండ్స్. ఈ యొక్క డబ్బులతో పాటు మనకి కూటమి ప్రభుత్వం అన్నదాత రైతు సుఖీభవ అనే పథకాన్ని యొక్క మొదటి విడత కూడా ఈ యొక్క 18వ పిఎం కిసాన్ యోజన విడతతో పాటు రైతుల ఖాతాల్లోకైతే త్వరలోనే అయితే ప్రభుత్వం డబ్బులనైతే జమ చేసేదానికైతే ప్రయత్నిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే అన్ని జిల్లాలలో వర్షాలు కారణంగా మనకి రైతులకి కొంతమందికి పంట నష్టాలు కూడా అయినాయి ఫ్రెండ్స్. ఒకవేళ మనం నార్త్ సైడ్ కూడా చూసుకున్నా, సౌత్ సైడ్ కూడా చూసుకున్నా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినందువల్ల త్వరలో మనకైతే 18వ విడత డబ్బులైతే మనం చూసుకోవచ్చు. దాని తర్వాత మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా అన్నదాత సుఖీభవ ఏదైతే పథకం ఉందో ఆ యొక్క పథకం ద్వారా కూడా త్వరలోనే అయితే మనకైతే డబ్బులైతే రైతులకు గవర్నమెంట్ ఇవ్వాల్సి అయితే ప్రయత్నిస్తుంది ఫ్రెండ్స్. సో ఎవరికైతే ఇంతవరకు వస్తూ ఉన్నాయో వాళ్ళకి కూడా ఈ యొక్క 18వ విడతతో పాటు అన్నదాత సుఖీభవ పథకం డబ్బులైతే నిశ్చయంగా వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు రాకపోతే మీరు మీ యొక్క అకౌంట్ కేవైసీ కానీ లేకపోతే రైతు బంధు భరోసా కేంద్రంలో వెళ్ళి మీరైతే అక్కడైతే మీరైతే అన్నీ చెక్ చేపించుకోవచ్చు ఫ్రెండ్స్. సో దాదాపుగా మనం చూసుకుంటే వచ్చే నెలలో అయితే మనమైతే ఈ యొక్క పథకం డబ్బులు అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎక్కువగా మనం చూసుకుంటే అన్నదాత రైతు సుఖీభవ పథకంతో పాటు 18వ విడత త్వరలోనే అయితే 2,000 రూపాయలు జమ అయితే కాబోతుంది ఫ్రెండ్స్. పాడి రైతులు కానీ పెద్ద రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఈ యొక్క డబ్బులు అయితే గవర్నమెంట్ అయితే అకౌంట్లో జమా చేయడానికైతే ప్రయత్నిస్తూనే ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.